టెమెటా కొత్తిమీర చట్నీ కావలసిన పదార్థాలు టెమేటాలు రెండు వందల యాభై గ్రాములు చిన్న పచ్చిమిర్చి పది కొత్తిమీర పదహైదు గ్రాములు చిన్న కట్ట ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ చింతపండు మూడించులు నూనె ఒక చిన్న గరిట కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ తెల్లగడ్డ రెబ్బలు ఆరు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర తర్వాత ధనియాలు వేసుకొని ఒకసారి కలయి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే వేసుకోకూడదు తుంటలు చేసుకొని వేసుకోవాలి లేకపోతే పేలుతాయి అవి ఒకసారి అవి కూడా కాసేపు వేయించుకున్న తర్వాత చింతపండు తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అంతా కలయబెట్టుకొని పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత ఒకసారి అంతా బాగా కలయి పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని అవన్నీ కూడా టమాటా ముక్కలు అవన్నీ కూడా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి దోశ ఇడ్లీ చపాతి రొట్టెలు అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఈ విధంగా అన్నీ కూడా టమాటా ముక్కలన్నీ కూడా మెత్తబడ్డాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారినిచ్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అంతా తీసేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే పొట్టుతో సహా వేసేసుకోవాలి తర్వాత కల్లుప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి టొమాటో కొత్తిమీర చట్నీ తయారవుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి